అందరూ ఎవరో ఎవరైతే అందరూ కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి గాయాన్ని కనుక మనం గమనిస్తే అసలు ఒక గాయం ఎలాంటి గాయాలు ఉంటాయి, ఆ గాయాలకు సంబంధించినటువంటి ఎలాంటి గాయాన్ని మనం చూడొచ్చు, దగ్గరగా ఆ గాయానికి సంబంధించిన విజువల్ ఉంటే ఏంటి లేదంటే ఆగండి. రైట్, అది అవసరం. అది ముఖ్యమంత్రి గారికి ఆ తగిలినటువంటి ఆ చిన్న గాయానికి ఆ రకమైనటువంటి స్ట్రక్చర్స్ మీద వణుకోబెట్టి ఆ రకంగా ఏదో గుండె ఆపరేషన్ చేసినట్టుగా ఆ రకంగా వణుకోబెట్టి డాక్టర్స్ దానికి సరే ట్రీట్మెంట్ చేశారు. సరే, అది ఓకే, ఏదన్నా కావచ్చు. జనరల్గా దెబ్బ అనేటువంటిది ఆ విజువల్ అయ్యండి, ఆ విజువల్ అయ్యండి. గాయాలు అసలు దీని మీద కూడా ఇప్పుడు వాళ్ళ రీసెర్చ్ అంతా నిన్న ఇదంతా జరగాల్సి వచ్చింది. ఎందుకంటే గతంలో కోడి కత్తి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం జరిగింది, మర్డర్ చేయబోయారు అనేటువంటి దాంతో పెద్ద వివాదం జరిగింది. ఆ టైంలో కూడా ఒక పెద్ద చర్చ తీసుకెళ్లారు. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి దానికి అనేక అనుమానాలు లేదా అనేక ప్రశ్నలు, అనేక విమర్శలు, అనేక ప్రతివిమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బాధ్యతాయుతంగా దీని గురించి స్టడీ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంత స్టడీ చేయటం జరిగింది దీని మీద. పర్టికులర్గా గాయాలు, అసలు గాయాలు ఎన్ని రకాలు అంటే 9 రకాలు. 9 రకాల, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు. జనరల్గా రాపిడి, రాపిడితో కూడినటువంటి గాయం, బండి మీద నుంచి పడితే స్కిడ్ అయితే దూకపోతుంది, దాన్ని రాపిడితో ఉండేటువంటి గాయము. ఇక రెండవది చీలిక, అంటే జనరల్గా ఒక ఏదైనా ఒక దాంతో ఇచ్చేసినప్పుడు చీలిద్ది, ఇట్లా చీలేటువంటిది గాయము. పగుళ్ళు, ఇట్లా క్రాక్స్గా ఇచ్చేటువంటిది పగుళ్ళు. అట్లాగే కోసిన గాయం, కత్తితోటి కనుక ఏదైనా పెట్టి బ్లేడ్తో కోస్తే ఇట్లా పొడుగ్గా చీలిపోయిద్ది, అది కోసిన గాయం. కత్తిపోట్లు, కత్తితోటి కనుక పొడిస్తే కత్తితో పొడిచినప్పుడు ఇట్లా ఇదిగా వెళ్తుంది, అది కత్తిపోట్లు. లేదా పంక్చరు, అదొక టైప్ ఆఫ్ గాయం. చొచ్చుకొని పోయే గాయం, అంటే ఇది తుపాకీ గాయం. తుపాకీతో కాల్చినప్పుడు సన్నగా ఉంటుంది, లోపల పోయేటప్పటికి అది పెద్దదైపోతుంది, అది తుపాకీతో కూడినటువంటి గాయం. ఇక బాంబు పేలుడు గాయం, బాంబు పేలినప్పుడు ఏమైందంటే మొత్తము పగిలిపోతుంది అన్నమాట, బాంబు పేలుడు గాయం. కాలిన గాయం, కాలితే మనకి ఒక కాలినప్పుడు ఒక బొబ్బలాగా వస్తుంది, అది కాలిన గాయం. ఇక మంటలు, మంటల్లో కాలినప్పుడు మొత్తం బర్న్ అయిపోయినటువంటి గాయం. ఇన్ని గాయాలు ఉన్నాయి. ఇన్ని గాయాల్లో ముఖ్యమంత్రి గారికి తగిలినటువంటి గాయం ఏంటంటే చీలిన గాయం. అంటే చీలటం, ఏదైతే ఒక వైరు, ఏదైతే బైండింగ్ తీగ గనక రెండు ఇట్లా ముడివేసి ఇట్లా ఉంటుంది, ఎందుకు ఆ దండకి ఇట్లా ఎనగమాల కట్టడం కోసం, దాన్ని బలంగా ఆ ఫోటో విడిపోకుండా ఉండటం కోసం బైండింగ్ తీగ తీసుకొని చుట్టి ఆడ చుట్టినటువంటి గాయం చివరికి రెండుగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు అలా గీసుకున్నాయి అనేది ఒకటి ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఆ రకమైనటువంటి అక్కడ జరిగినటువంటి ఇండికేషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు తగిలిన అక్కడ జరిగినటువంటి ఆ ఇండికేషన్, ఆ విజువల్ అంతా చూసినప్పుడు అలాంటి దృశ్యం అక్కడ కనిపిస్తూ ఉంది. మరి 9 గాయాల్లో ఇది రాపిడి కాదు, ఇంకొకటి కాదు, ఎయిర్ గన్నుతో కాల్చింది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, ఇది బలంగా అది ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక రెండో సందర్భంలో రాయి విసిరినప్పుడు రాయి విసిరేరు అనేటువంటిది ఇంకొక ఇది కానీ ఇంకో ఫ్రేమ్ వేయండి, ఇంకో ఫ్రేము. ఆ ఫ్రేమ్లో రాయి అని అంటున్నారు. మరి మొత్తానికి మాత్రం ముఖ్యమంత్రి గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వెంటనే పక్కకు తిరుగుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి గాయమైంది. మరి వారి కంటికి సంబంధించి ఆయన కంప్లైంట్ కూడా ఇచ్చారు. మరి అది రాయి తగిలినది అని చెప్పారా, లేకపోతే ఎవరన్నా దాని మీద ఇంకేమన్నా కంప్లైంట్